స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పెద్దపల్లి జిల్లా రంగాపూర్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. రామగుండం కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ ర్యాలీ. ముఖ్య అతిథిగా బాలీవుడ్ యాక్టర్ అభినవ్ శుక్లా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్లో ఛత్రపతి శివాజీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్. గోదావరి కనిలోని అమ్మ పరివార్ ఆశ్రమంలో ఎన్టీపీసీ కృష్ణానగర్కి చెందిన సందీప్ జన్మదిన వేడుకలు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ రామగుండం నందు అంగన్వాడీ కేంద్రాలకు ఫ్రీ స్కూల్ కిట్స్ పంపిణీ. పెద్దపల్లి జిల్లా రంగాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అభివందనం చేశారు. ఆయన స్ఫూర్తి, మన దేశానికి చేసిన త్యాగం మరవలేనిదని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. మా జై శ్రీ సి అందరూ కరోనా శ్రీ కంటసం గారికి చేసిన అయిన శ్రీ కంటసం గారికి ఈరోజు ఛత్రపతి 388వ ఈ జయాంతి ఉత్సవం దగ్గర ముఖ్య ఉద్దేశం అంటే ఛత్రపతి శివాజీ 1630 శివనేరు కోటలో పుణె జిల్లాలో మహారాష్ట్ర కమాండ్ ఆయన ఒకటి చిన్నగా చెప్పడం ఏంటంటే ఆయన ఒక ముద్ద నా కోసం అని కాకుండా నలుగురు కోసం పదయపడి ఒక మొదటి ఛత్రపతిగా పది మంది కోసం పాటు పాడే ముఖ్యమైన సొసైటీలో ఆయనను పూర్తిగా తీసుకొని చాలామంది యువకులు ఇక్కడ ఛత్రపతి వ్యవసాయ మార్గంలో నడవడానికి ముందుకు వస్తాము. ఆయన ఆదర్శంగా ఆయన ఒక అడుగుజాడల్లో నడవడానికి మా యొక్క రంగపురం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఈ యొక్క రంగపురం గ్రామం ముందుంటుంది. ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంటా రమేష్, యూత్ అధ్యక్షులు కుమార్, ఎంపీటీసీ మరియు యువకులు పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఈరోజు కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ ర్యాలీని నిర్వహించారు. సుమారు 500 ద్విచక్ర వాహనాలతో ఈ ర్యాలీని ప్రారంభించారు. సిపి విక్రమ్జిత్ దుగ్గల్ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా ఇలానే హెల్మెట్ ర్యాలీని నిర్వహించామని, ఈ సంవత్సరం దానికంటే ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రమాదాల్లో ఎక్కువగా 2-వీలర్స్ వారే గాయపడుతున్నారని, రామగుండం కమిషనరేట్ పరిధిలో 2 జిల్లాల పోలీస్ ఉన్నత అధికారులతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది అని అన్నారు. మన గోదావరికి సంబంధించినటువంటి పోలీస్ వారు ఏసీపీ గోదావరి ఖని అపూర్వరావు గారు, ఏసీపీ ట్రాఫిక్ వెంకటరమణ గారు, ఇతర సిబ్బందులు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ గారు, ఏఆర్ వాళ్ళు, ఏఆర్ సిబ్బంది, లోకల్ ఆఫీసర్స్, మీడియా మిత్రులు, నాతో పాటుగా ఈరోజు వచ్చేసినటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమర్జింగ్ బాలీవుడ్ యాక్టర్స్ అభినవ్ శుక్లా గారు ముంబై నుంచి మన దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా ఐవైఎస్ఓ టీమిండియా వారు ఘనశ్యామోజా గారితో పాటుగా ఈ ఈవెంట్కి రావడం జరిగింది. మన ప్రోగ్రామ్స్ అభినవ్ గారు చూస్తూ ఉంటారు,
చూసి బాగా మోటివేట్ అయ్యి మనతో పాటుగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలి అని, తర్వాత ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని ఆయనకు ఎప్పటి నుంచి ఉంది. ఈయన కూడా రోడ్ సేఫ్టీ సంబంధించి, తర్వాత పోలీసింగ్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు, సోషల్ సర్వీస్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఆయన కూడా చర్యలు తీసుకుంటూ ఉంటాడు. ఆయన ఇలాంటివి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. మన రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి కొన్ని ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటారు. సో ఆయనకు కూడా నేను ప్రత్యేకంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున వెల్కమ్ చెప్తా ఉన్నాను. సో మనకు ఈరోజు ఈ హెల్మెట్ ర్యాలీ సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా మనము ఈ హెల్మెట్ పైన ఏదైతే అవేర్నెస్ లాస్ట్ టైం తీసుకొచ్చాము, దానికంటే ఈసారి మనము చాలా ఘనంగా చేయాలి అని మనము భావిస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ మనము చూసినట్లయితే 6% యాక్సిడెంట్ రేట్ కూడా రిడ్యూస్ అయింది మన ఏరియాలో. ఈసారి దానికంటే ఇంకా రిడ్యూస్ చేయాలి అని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా టూ వీలర్స్ గురించి మాట్లాడితే ఎక్కువ యాక్సిడెంట్స్ టూ వీలర్స్ వల్లనే అవుతున్నాయి మన ఏరియాలో చూసినట్లయితే. దాదాపు 70% యాక్సిడెంట్స్, 70-80% యాక్సిడెంట్స్ కూడా టూ వీలర్స్ వలన అవుతాయి, వాళ్ళే సఫర్ అవుతారు. అందులో చాలా మటుకు కూడా హెల్మెట్స్ లేకపోవడం వల్ల ఇవన్నీ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో నేను రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నటువంటి పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లా వారికి, ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు, టూ వీలర్స్ వాడుతున్నప్పుడు హెల్మెట్స్ ధరించాలి అని నేను భావిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బాలీవుడ్ యాక్టర్ అయిన అభినవ్ శుక్లా గారు, ఏసీపీ ట్రాఫిక్ రమణ గారు, అడిషనల్ డీసీపీ రవికుమార్ సార్, అలాగే ఇక్కడ ఈ బైక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన పోలీస్ సిబ్బందులందరూ, అలాగే మీ అందరూ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో, ఓజా గారు, ఓజా గారి టీం, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. మీ అందరికీ ఇప్పటికే మెసేజ్ వెళ్ళినట్టుంది, మేము ఈరోజు మా అన్ని పనులు వదులుకొని మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హెల్మెట్ ధరించాలి, టూ వీలర్స్ ఎవరెవరైతే నడుపుతున్నారో టూ వీలర్స్ నడిచే వాళ్ళు, అలాగే పిఎం రైడర్స్ కూడా హెల్మెట్ ధరించాలి అని చెప్పి
ఒక మెసేజ్ అందరికీ అందించాలని చెప్పి సిపి సార్ ఇది ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి లీడ్ చేసి అందరికీ కూడా ఇప్పుడు మీరు చూసారు బీ పవర్ హౌస్ చౌరస్తా నుంచి మొత్తం మన ఫైన్ క్లైన్ ఏరియా వరకు మొత్తం కూడా మా పోలీస్ సిబ్బంది విత్ సిపి సార్ అందరు కూడా ర్యాలీ తీశారు. దీని నుంచి ఒకటే మెసేజ్, అందరు కూడా టూ వీలర్స్ ఎవరెవరైతే నడుపుతున్నారో హెల్మెట్స్ పెట్టుకొనే నడపాలి. దీనివల్ల మీకు హెడ్ ఇంజురీ అయ్యే అవకాశం చాలా తక్కువ అవుతుంది. ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం హెల్మెట్ పెట్టుకొని యాక్సిడెంట్ అయితే 70% ఆఫ్ ద టైమ్ మనము ప్రాణం పోయే యాక్సిడెంట్ అంటే డెత్ లీడింగ్ టు డెత్ అది తగ్గించగలుగుతాం 70% యాక్సిడెంట్స్ వరకు. అలాగే ఈ అవేర్నెస్ ర్యాలీ ఒక 1 వీక్ ముందు పెట్టాము. 1 వీక్ తర్వాత ఇప్పుడు మేము ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాము. మీ అందరికీ ఈ మెసేజ్ ఇవ్వడానికే ఈ ర్యాలీ. సో ప్లీజ్ మీరు మీ పిలియన్ రైడర్స్ అంటే వెనకాల బైక్ పైన వెనకాల కూర్చున్న వాళ్ళు ఎప్పుడైనా బైక్ పైన వెళ్తుంటే హెల్మెట్స్ పెట్టుకొనే వెళ్ళండి. ఆ హెల్మెట్స్ కూడా చీప్ క్వాలిటీ హెల్మెట్స్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, దాన్ని పెట్టుకుంటే దాంతో మీకే నష్టం, మాకు మేము చూసి వదిలేస్తాం. కానీ ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే, ఫేక్ ఐఎస్ఐ మార్క్స్ కూడా వస్తున్నాయి, అవి కాకుండా క్వాలిటీ హెల్మెట్స్ పెట్టుకొని అది క్లిప్ పెట్టుకుంటేనే మీకు సేఫ్టీ ఉంటుంది. సో ఈ కార్యక్రమం ద్వారా నేను అందరికీ కూడా ఇచ్చే మెసేజ్, మీరు హెల్మెట్స్ పెట్టుకునే బైక్ నడిపియండి, దాంతో మీరు సేఫ్టీగా ఉంటారు, అలాగే మీ ఫ్యామిలీ సేఫ్టీ కూడా మీ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. And thank you to all the officers who are a part of the rally. This rally, ये जो rally है हमने इसलिए रखी है कि आपको helmet की importance पता चले और road safety क्या है वो पता चले. और road safety भी दो तरह की होती है, एक तो आपकी खुद की safety जैसे कि helmet डालना, और दूसरी safety है दूसरे की safety, जो कि एक और इंसान जो रोड यूज़ कर रहा है, पब्लिक प्लेस यूज़ कर रहा है, उसकी सेफ्टी. सो हेलमेट डालना, सीट बेल्ट डालना, ये आपकी खुद की पर्सनल सेफ्टी है, लेकिन ट्रैफिक रूल्स को फॉलो करना ये हम दूसरे की सेफ्टी के लिए करते हैं. सो ये बहुत अच्छा इनिशिएटिव है और ऐसी रैली होती रहनी चाहिए, बिकॉज जो हमारे देश की सड़कें हैं उसे सेफ करना बहुत ज़रूरी है. एंड वो तभी होगा जब हम ट्रैफिक नियमों का पालन करेंगे, और इसीलिए नहीं कि सिर्फ चालान से बचना है, लेकिन इसलिए क्योंकि वो हमारी खुद की भी एक सेफ्टी है. सो दिस इज़ अ वेरी गुड इनिशिएटिव एंड आई एम वेरी हैप्पी दैट आई एम पार्ट ऑफ इट. थैंक यू. 365 ప్రోగ్రామ్ సంబంధించిన కూడా చౌరస్తాలో ఉన్న సార్ దానికి గారికి దానికి సంబంధించినటువంటి టీంకి ఏసీపీ ట్రాఫిక్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇప్పుడు మీరు చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఒకటి రాంగ్ స్ట్రక్చర్ ఉండేది, అది కూడా తీపించడం జరిగింది. దానికి నేను మున్సిపల్ అథారిటీస్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కన్సర్న్డ్ ఇంజనీయర్స్కి కూడా. ఈ కార్యక్రమంలో ఏసీపీ అపూర్వారావు, ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ వీర్లపల్లి గ్రామంలో యువకులు ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వీర్లపల్లి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెరాస రాష్ట్ర నాయకులు కోరకండి చందర్ మరియు 38వ డివిజన్ కార్పొరేటర్ నారాయణ దాసు మారుతి హాజరయ్యారు. ఛత్రపతి శివాజీ పుట్టినరోజు సందర్భంగానే ఆయన పేరుతో మేము ఒక యూత్ నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నటువంటి యూత్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇదే రోజు ఇదే నెలలో 1630లో పూణే జిల్లాలో శివరాజకోట అనే కోటలో మరి ఛత్రపతి శివాజీ జన్మించిండు. పోతే ఆయన చాలా చిన్న వయసులోనే అప్పుడు ఉన్నటువంటి రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా
16 సంవత్సరాలనే బల్యం పట్టినటువంటి వ్యక్తి. అందుకే ఆ రోజుల్లో ఉన్నటువంటి అరాచకాలను అన్నింటినీ నిర్మూలించడం కోసం పోరాటం చేసిన వ్యక్తి. కాబట్టి ఇప్పటికీ మనం ఆయనను ఒక దైవంగా కొలుచుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఉన్నటువంటి నాయకులందరూ నడవడం జరుగుతుంది. మీరు కూడా అలాగే యువతంతా ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి హిస్టరీని ఒకసారి రీడ్ చేసి చదివి ఇప్పుడు ఎక్కడో ఉన్న బుక్కులు కూడా ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఆయన చరిత్రను కనుక కొట్టినట్లయితే మొత్తం వస్తుంది. ఒకసారి చదవండి. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. అందులో మరి కొన్ని చెడు ఉన్నాయో అవి కూడా గుర్తుపెట్టుకునే. ఏవైతే మంచి కార్యక్రమాలు ఉన్నాయో ఉన్నాయి. ఆయన పెద్దవాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకొని అందులో కొంత కాకుండా కొంతైనా మనం ప్రజలకు ఉపయోగపడే ఎదుటి వారికి ఏది ఉపయోగపడుతుందో ఆలోచన చేసి అటువంటి పిన్ టైప్ తీసుకొని మీరు మీ విద్యార్థి దశలో విద్యార్థి నుంచి మీకు ఒక లైఫ్ సెటిల్మెంట్ అయ్యేంత సమయానికి ప్రజాసేవకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని అలాగే చదువుకుంటూ చదువులో రాణించి ముందుకు పోతూ గొప్పగా ఉంటూ ప్రజల్లో కూడా మమేకమయ్యే విధంగా మీరు అంతా పనిచేస్తారని మరి ఈ యూత్ను ఈరోజు ఏ రకంగానైతే కలిసికట్టుగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నారో అదే రకంగా కొద్ది కాలం ఇప్పుడే కాకుండా మరి కొద్ది కాలం కూడా కలిసికట్టుగా అందరం మనం పనిచేసే విధంగా ఎప్పుడు కానీ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసేంత వరకు ఉన్న ఉత్సవము మనం భగవంతునికి సంబంధించిన ప్రజా కానీ లేకపోతే వేరే వేరే ఏవైనా అంటే ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో దాంట్లో ఉన్నంత ఉత్సాహము కొద్ది రోజులకి నీరు కాస్తాను. అట్లా కాకుండా మీరంతా ఎక్కడున్నా ఇదే ఊళ్ళో ఉండకుండా కాలేజీలలో ఆయా కాలేజీలలో ఆయా ఏరియాలలో చదువుకున్నా వచ్చినప్పుడు మాత్రం ఛత్రపతి శివాజీ పేరు పెట్టుకున్నందుకు వారికి నమ్మకంగా అంటే వారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేసే విధంగా మీరంతా తయారవుతారని మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ మంచి కార్యక్రమం పిలిచినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేయండి. ఒక ఊర్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఒక్కతాటి పైకి వచ్చి కలిసికట్టుగా ఉంటాం. అందరం కూడా ఈ యొక్క సమాజానికి అదేవిధంగా ఈ యొక్క తెలంగాణకి ఈ యొక్క దేశానికి ఆదర్శంగా ఉంటాము అని చెప్పేసి ఈరోజు మహానుభావులు ఛత్రపతి శివాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం చూస్తే నిజంగా యువకులకు హృదయపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో కూడా మీరు ఆనాడు ఛత్రపతి శివాజీ ఏదైతే ఈ యొక్క చరిత్రలో నిలిచి ఉండే విధంగా పోరాటాలు చేసిండో రేపు రాబోయేటువంటి కాలంలో కూడా ఈ యొక్క గ్రామానికి కానీ మీ కుటుంబానికి కానీ అందరూ కూడా గుర్తుండే విధంగా మీ యొక్క యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసి ఏర్పాటు చేసుకున్నందుకు చాలా చక్కని పనిచేసిండ్రు యువకులు. మన ఊరికి ఆదర్శంగా ఉన్నారు, ఈ యొక్క గోదావరి కనుకే ఆదర్శంగా ఉన్నారు అనేటువంటి చెప్పుకునే విధంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు కానీ ఇతరులకు సహాయం చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఊరికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కానీ మీకు వ్యక్తిగతంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమాల నిర్వహణకు తప్పకుండా మీరు ఒక మంచి ఒక క్రమశిక్షణతోని ముందుకు పోవాలని పోతారని ఈ యొక్క సందర్భంగా మేము ఆశిస్తూ ఉన్నాం. సమాజంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భంలో నుంచి పుడతారు. పుట్టిన తర్వాత కుటుంబ నేపథ్యం, కుటుంబ పరిస్థితులు, సమాజంలో ఉన్న పరిస్థితులు వారిని ఒకవైపు నెట్టివేయబడతాయి. ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు అనుకున్నటువంటి పట్టుదల అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నటువంటి యువకులు విద్యార్థులు వాళ్ళ గమ్యం చేరేంత వరకు ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఈ యొక్క కుటుంబానికి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ మాట నిలబెట్టడం కోసం వాళ్ళను ఈ యొక్క సమాజంలో గుర్తింపు వచ్చే విధంగా పలానా తల్లిదండ్రులకు పుట్టిండు అనేటువంటి గొప్పగా అనుకునే విధంగా జీవించేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సమాజంలో ఉన్నారు. అదేవిధంగా అరే ఎందుకు పుట్టిండు ఇదే అనేటువంటి బాధపడేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మనము ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఇలా రోడ్డు మీద పోతూ ఉంటే మనల్ని చూసి అరే వాళ్ళ పలానా కొడుకు మంచిగా ఉన్నాడు భయ్, మంచి చదువుకుంటాడు, మంచి డ్రెస్ వేసుకున్నాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు అనే విధంగా ఉంటామా? లేకపోతే
అరే నీ అమ్మగారు కొడుకు ఇట్లా వచ్చి ఇట్లా చేస్తున్నాడు, ఊర్లు ఇట్లా చేస్తున్నాడు, వాడలు ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అనేటువంటి పేరు తెచ్చుకుందామా అనేది ఒక్కసారి ఎవరికి వారు యువకులందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు అనంటే మనకు జీవితంలో ఈ వయసులోనే మనము ఒక మంచి జీవితాన్ని ప్రణాళిక ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఈ టైంలోనే యువకులుగా ఉన్నటువంటి సమయంలోనే మనం డిస్టర్బ్ అయితే ఇంకా మన జీవితకాలం కూడా మనం అదే విధంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. మన స్కూల్లో చదివేటువంటి పిల్లలు కానీ మీ స్కూల్లో మీతో ఉన్నటువంటి స్నేహితులు ఏ విధంగా ఉంటారు, మంచి వాళ్ళు ఎవరు, చెడు వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు తోటి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ మంచిగా పోయేది ఉంటే మనం ఈ యొక్క సమాజంలో తర్వాత మనల్ని పెంచినటువంటి తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొని పోదాం. ఈరోజు యూత్ వెల్ఫేర్గా ఏర్పాటు చేయడం మారుతాను అన్నట్టు ఏదో ఆడంబరాలతోనే సంబరంతోనే మీరందరూ ఏర్పాటు చేసుకోవడమే కాదు. ఈరోజు ఒక యూత్ ఏర్పడ్డది అని అంటే దీంట్లో మీరందరూ కూడా ఒక 100 మంది లేకపోతే 50 మంది ఇలా యూత్ సభ్యులుగా ఏర్పడ్డారు. మీకు వ్యక్తిగతంగా ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు మీరు ఒక్కరు కాదు, మీరు ఒక మాట 50 మంది కూడా మీకు ఆసరగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు మీ స్కూల్లో కానీ, మీ కాలేజీలో కానీ, మీ కుటుంబంలో కానీ, ఇంకెక్కడ కానీ మీకేమైనా ఇబ్బంది జరిగినా, అరే మాకు ఇబ్బంది అయింది నరేష్ మరి మన వాళ్ళందరికీ ఫోన్ చేయి అందరిని రమ్మను నాకు ఈ ఇబ్బంది జరుగుతుంది అని అంటే 50 మంది కూడా మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు ఏదైనా పదో పరుకో ఇంట్లో కుటుంబానికో హాస్పిటల్కో లేకపోతే ఏదైనా అవసరం పడ్డది ఇలా మేము వచ్చి ఏమైనా సాయం చేస్తే ఒక 100 రూపాయలు ఇస్తాం కావచ్చు. అరే మీరందరూ కూడా అదే 100 రూపాయలు వేసుకున్నారనుకోని 5000 రూపాయలు అయితే అంటే ఆ 5000 రూపాయలు మీరు సంఘంగా ఏర్పడ్డారు, ఇలా అసోసియేషన్గా ఏర్పడ్డారు కాబట్టి ఈ సిస్టమ్ మీకు చెప్తున్నారు. మీరు కలిసికట్టుగా ఉన్నట్టయితే ఏదైనా సాధించుకోవచ్చు. రేపు ఇక్కడ ఒక FCI పడుతున్నది, మీరందరూ కూడా వచ్చి అన్న దగ్గరికి వచ్చి లేకపోతే నా దగ్గరికి వచ్చి అన్న మా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్లకు మీరు చిన్న చిత్తగా ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించి మేము ఇలా ఊర్లో ఉన్న వాళ్ళం, నిరుద్యోగులు ఉన్నాం, చదువుకున్నాం కానీ మాకు ఉద్యోగం దొరుకుతలేదు, మా తల్లిదండ్రులు అంతా బాధపడుతున్నారంటే తప్పకుండా మేమందరం కూడా చెప్తాం ఇవో ఫలానా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అక్కడ ఏర్పడ్డది, ఆ ఊర్లో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన తర్వాత మీరు వేరేటోళ్ళకి ఇవ్వండి అని మేము చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. చెడు వ్యసనాల బానిస కాకుండా సమర్గంలో ప్రయాణించాలని, సమాజంలో సేవ చేస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని యువతను ఉద్దేశించి కోరికంటి చందర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముక్కు సురేష్, నరేష్ పటేల్, రాము, వంశీ మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక NTPC కృష్ణానగర్కి చెందిన సందీప్ జన్మదిన వేడుకలు గోదావరి కనిలో అమ్మ పరివార ఆశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఆశ్రమ పిల్లలకు పుస్తకాలు మరియు పెన్నుల పంపిణీ నిర్వహించడం జరిగింది. అమ్మ పరివార ఆశ్రమంలో ఈ యొక్క జన్మదిన వేడుకలను పిల్లలకు పుస్తకాలు మరియు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సందీప్ నిరాడంబరంగా ఈ యొక్క పిల్లల మధ్య, నిరుపేద పిల్లల మధ్య ఈ యొక్క జన్మదిన వేడుకలను జరుపుకోవడం అంటేనే తన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి పిల్లలకు మా వంతు బాధ్యతగా మేము ఏదైనా సహాయం అందిస్తామనేది చెప్పడానికి నిదర్శనంగానే ఈరోజు ఈ యొక్క ఆశ్రమంలో ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఈరోజు శివాజీ పుట్టినరోజు సందర్భం మరియు సందీప్ పుట్టినరోజు సందర్భం. శివాజీ ఈ యొక్క దేశం కోసం త్యాగం చేసినటువంటి త్యాగ పురుషుడు, అదేవిధంగా సందీప్ కూడా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క నిరుపేదలైనటువంటి వాళ్లకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాడు. తను నిండు హృదయాలు వర్ధిల్లాలని, ఆ దేవుని దీవెనతో ఇటువంటి కార్యక్రమాలను ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరాస రాష్ట్ర నాయకులు కోరికంటి చందర్ హాజరై ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజు, సురేష్, దినేష్, ఫయాజ్ పాల్గొన్నారు. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన
దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. चलो 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 मंटू पोदामा क्लिक मीद ई उदयाना हलो हलो अंटू मनम चेद्दामा सवारी होंडा पैना चिप चिक चक चिक चिप चिक चक चिक गिरानम कन्नैया पालो से पापैया परुगुलतो सागिंचे प्रयाणम मीदैया రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అరి క్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరామ్ కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని సీఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సీఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి అంగన్వాడీ కేంద్రాలకు ఫ్రీ స్కూల్ కిడ్స్ ను ఐసీడీఎస్ ప్రాజెక్ట్ రామగుండం నందు స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో స్థానిక ఆర్టీసీ చైర్మన్ సోమరపు సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి పంపిణీని నిర్వహించారు ఏ దేశంలో అయితే ఇన్ఫాన్షిప్ చచ్చిపోతారో ఆ దేశంలో హెల్త్ కండిషన్స్ బాగాలేనట్టు అయితే ఇంత జ్ఞానం ఉన్నది ఇవాళ రాకెట్ పోయే సైంటిస్ట్ వాళ్ళు ఎవరెవరున్నారంటే అప్పుడు ఇండియన్ ఉంటాడు అక్కడ చాలా ఫేమస్ హాస్పిటల్స్లో ఎవరున్నారంటే అలా ఇండియన్స్ ఉంటారు ఏదైనా మంచి ల్యాబ్ ఒకటి సృష్టించింది అలా సైంటిస్ట్ ఎవరున్నారంటే అక్కడ ఇండియన్స్ ఉంటారు కానీ దురాష్ట్రవశాంతం ఏంటంటే మనం ఈ మ్యాల్ న్యూట్రిషన్లో ఇన్ఫెంట్ మ్యాట్రాయిల్లో ఆఫ్రికా దేశాలతో మనం ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ సోమారపు లావణ్య ముప్పిడి సత్యప్రసాద్ కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీతలకు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ నివాసంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిని అభినందించారు అంటే ఈ రోజు వరకు కూడా వెనుకబడ్డ వాళ్ళు ఇంకా వెనుకబడే ఉన్నారు గొప్ప ఏంటంటే మన భారతదేశంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు ఇవాళ ఏదైనా ప్రపంచం లోపల ఒక ఓ 10 మంది అందరికంటే ధనవంతులు ఎవరంటే మన భారతదేశంలో నలుగురు వెళ్తారు ఒక 500 మంది ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఎవరంటే మన దగ్గర నుంచి 100-200 మంది అట్లాగే వీధతనం కూడా అదే రేట్లో మన దగ్గర ఉండదు అంటే వ్యత్యాసం తగ్గిందా పెరిగిందా అంటే మనం చెప్పలేదండి నన్ను అడిగితే ఇంకా పెరిగిందనే చెప్తాను ఎంతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగినప్పటికీ ఎన్నో పెరిగినప్పటికీ అది పెరుగుతలేదు అందుకే ఇవాళ ఎస్సీలకు చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు 200 పైన ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినా ఇంకా కూడా ఫ్యూచర్ రాబోతున్నాయి ఎందుకంటే ఒకసారి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం పెడితే దాని గౌరవంగా తర్వాత ఈ అకేషన్లో మనం చాలా గొప్పగా గుర్తించుకోవాల్సింది మిస్టర్ ప్రవీణ్ ఐపీఎస్ ప్రవీణ్ పనిచేస్తున్నారంటే అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ స్వరూపాన్ని ఆయన పూర్తిగా మార్చేసి ఇవాళ KG-2 PG పోవాలి అంటే బహుశా రెసిడెన్షియల్ స్కూలే సరైన మార్గం కావచ్చని ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకప్పుడు మొత్తం మన రాష్ట్రంలో తెలంగాణ లోపల గత 60 సంవత్సరాల్లో మొదలైన 550 చిల్లర అయితే ఒక్క 1.5 సంవత్సరం లోపల ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత 600 పైన రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ అయ్యింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జగిత్యాల జిల్లాల రీజనల్ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి ఎంపీపీ ఆడపు రాజేశం
డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పద్మావతి, సిడిపిఓ స్వరూపారాణి, 19వ డివిజన్ కార్పొరేటర్ సత్యప్రసాద్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ ఫెలోషిప్ జాతీయ అవార్డు గ్రహీత అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ కో చైర్మన్ కొంపల్లి సతీష్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి అభిషేకం చేసి పూలమాలలు వేసి అంబేద్కర్ ని స్మరించుకొని స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీతలు నీరటి శ్రీనివాస్, గద్దల శశిభూషణ్, అంచె గౌతమ్, లచ్చయ్య అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తమ వంతు కృషి చేయడం ద్వారా ఈ అవార్డు లభించిందని, భవిష్యత్తులో ప్రజలలో మమేకమయ్యి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యలపై స్పందిస్తామని తెలియజేశారు. హైదరాబాద్ వెళ్ళిన కార్యక్రమంలో వార్షిక ప్రాంతం నుండి 10 మంది వచ్చే చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు ప్రకటించడం చాలా సంతోషకరం. ఈ యొక్క అవార్డు పొందడం అంటే మాకు ఉన్నటువంటి బాధ్యతలు మరింత పోయిందని మేము భావిస్తున్నాం. 100% పనులు చేస్తామని చెప్తలేం, కానీ మాకున్న పరిధిలో మా జాతి కొర కానివ్వండి, మా ముఖ్య నాయకుల కొర కానివ్వండి, అందరి కొర కూడా మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఈ రోజు నుండి ఇంకొంచెం పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. గతంలో జరిగినటువంటి అంబేద్కర్ 120 జయంతి కమిటీ ఉత్సవానికి నేను కర్మంగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇష్టం నాకు 120 జయంతి కర్మకు ఇంకే కావచ్చు నాకు ఈరోజు అవార్డు వచ్చినందుకని నా అవార్డు కూడా ప్రకటి చంపు ఇక్కడ దళిత నాయకులు నాకు నా పేరు ప్రభుత్వం చాలా సంతోషం. వారందరూ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా దళితులందరం కూడా బ్రాహ్మణ పార్షణ ప్రాంతంలో సుమారు 40,000 మంది ఉంటాం అనమాట. 40,000 మంది శాశ్వత ఇక్కడ మనం రాజ్యాంగం చేయించవచ్చు. అంబేద్కర్ ఆశయం ఒకటే, రాజ్యాధికారం మనకు రావాలని చెప్పిన పట్టుకోవడం జరిగింది. దాని కొరకు ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు మన ఇక్కడ ఈరోజు తెల్లవారుజామున మాట్లాడుతున్నామంటే ఈరోజు నేను అది పూర్తి స్థాయిలో మాకు అంబేద్కర్ యొక్క తీవ్రాన్ని భావిస్తున్నాను. అంబేద్కర్ గారి గురించి ఏ రోజు మర్చిపోయే ప్రసక్తే లేదు. మాకు దేవుడు అంబేద్కర్ గారు, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా ఇంత తప్పకుండా పాటించాలని, రాబోయే రోజులలో కూడా అంబేద్కర్ యొక్క ఆశయాల కొరకు మనం కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా నాగార్జున యువసేన సేవా సమితి ద్వారా గూడెక్కడం జరిగింది. ఒక వ్యక్తి పైన అభిమానం పెంచుకొని పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న తరుణంలోనే అంబేద్కర్ సంఘంలో కానివ్వండి, రాజకీయ పార్టీలో కానివ్వండి, పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘంలో కానివ్వండి కీలక పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయడంలో రక్తదానమే కానివ్వండి, అన్నదానమే కానివ్వండి, విద్యార్థులకు ప్రతిభా పురస్కార్ అవార్డులే కానివ్వండి, ప్రభుత్వం నిర్వహించే హరితహారం కార్యక్రమే కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషిస్తూ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు పారిశ్రామిక ప్రాంతంలో చేయడం జరిగింది. ఆ పారిశ్రామిక ప్రాంతంలో చేసిన సేవా కార్యక్రమాలు ఏ పార్టీలో కూడా మాకు ఈ అవార్డు పంపండి అవార్డు పంపండి ఎవరు కూడా చెప్పలేదు, మేము కూడా ఎవరికి పంపలేదు. ఈరోజు అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీలో చురుకుగా యాక్టివ్గా పనిచేస్తున్న తరుణాన్ని చూసి అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ జనరల్ సెక్రటరీ బొంకూరు మధు గారు మనం చేస్తున్న యాక్టివిటీస్ని పరిశీలించి ఒకసారి అవార్డు పంపివ్వండి, పరిశీలిస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది, ఇంకింత ఉత్సాహం జరుగుతుంది, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మరింత పెరుగుతుంది అని చెప్పి వారు సలహా ఇవ్వడం జరిగింది. వారి సలహా మేరకే ఈరోజు భారతీయ బహుజన సాహిత్య అకాడమీ వారికి ఆ కట్టింగ్స్ అని పంపించడం జరిగింది. వారు పరిశీలించి ఈరోజు అంబేద్కర్ ఫిల్మ్ఫేర్ అవార్డును మాకు ఇవ్వడం జరిగింది. మాకు అంబేద్కర్ ఫిల్మ్ఫేర్ అవార్డుకు సహకరించిన ప్రతి ఒక్క దళిత సంఘాల నాయకులకు, మా అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ నాత రాయమల్ గారికి, కోఆర్డినేటర్ మైసర్ రాజేష్ గారికి, జనరల్ సెక్రటరీ బొంకూరు మధు గారికి, అలాగే పేరు పేరున పురోగతి తెలియజేస్తూ నాగార్జున సమితి జిల్లా అధ్యక్షులు ఉండేటి రాజేష్ గారికి, తెలంగాణ వెలుగు స్వచ్ఛంద సంస్థ నాయకులు గడ్డం శ్యాంకుమార్ గౌడ్కి, మమ్మల్ని ప్రోత్సహించిన మా సలహాదారులు దయానంద్ గాంధీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజ్యాంగం ప్రకారం మాకు సహకరించిన హక్కులను పరిరక్షించుకోవడంలో పూర్తి స్థాయిలో మా ప్రజలందరికీ అండగా ఉంటామని తెలుపుతూ, ప్రజలకు నిత్యం సేవ చేయడంలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంకింత భారం పెరిగిందని చెప్పి ఇంత ఒదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని ఆసరాగా తీసుకొని ఒదిగి ఉంటూ ప్రజలకు సేవా కార్యక్రమం చేయడంలో ముందుంటామని, అలాగే మా కళ్ళ ముందున్న అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీని పూర్తి చేయడంలో దళిత సోదరులందరూ కలిసి రావాలని కోరుతూ, అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా దళిత సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, జై భీమ్, జై అంబేద్కర్, అంబేద్కర్ ఆలోచన విధానం. ఈ కార్యక్రమంలో నాయకులు బొంకూరి మధు,
మైస రాజేష్, అడకపురం చంద్రమౌళి, యాసర్ల తిమోతి, గట్టయ్య, అశోక్ అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. నిన్న ఓసీపీ 3 బ్లాస్టింగ్స్ వలన దాని నుండి పైకి లేచిన బండ్లలో ఒకటి 35వ డివిజన్ సంబంధించిన ఆద్రవేణి కుమార్ ఇంటి పైన పడడం వలన ఇంట్లో హోంవర్క్ చేసుకుంటున్న తమ కూతురుపై రేకు పగిలి రేకుతో పాటు బండ మీద పడడం వలన గాయాలయ్యాయి. కాలనీ వాసులు అందరూ కలిసి ఓసీపీ 3 అధికారులకు తెలియజేయడం జరిగింది. అధికారులు స్పందించకపోవడంతో కాలనీ వాసులు ఈ రోజు ధర్నాకి దిగడం జరిగింది. బ్లాస్టింగ్ల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేయవలసిన బాధ్యత సింగరేణి వారిదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసుకుంటే బండ ఇక్కడ దెబ్బయినాక అక్కడ బండ వచ్చి పడ్డది, ఇంటి పైన పడ్డది. ఆ పిల్లకు దెబ్బ తగిలింది, ఇంకా పక్కకున్న పిల్లకు దెబ్బ తగిలింది, ఆ రేపు తగిలింది. ఇల్లంతా మొత్తం అంగడంగడ అయింది, ఎక్కడికక్కడ చెక్కలు అయినాయి. మాకు భయం, బాగా భయం అవుతుంది. అన్నం వండుకున్నా దుమ్మే, కూర వండుకున్నా దుమ్మే, నీళ్ళల్లో దుమ్మే. ఇంట్లో ఉంటే భయం అవుతుంది. ఇవతల వచ్చి ఉంటాను, ఇవతల అయితే దెబ్బలు ఆ బండలు వచ్చి పడుతున్నాయి. ఇంట్లో ఉంటే రేకులు కూర్చొని భయం అవుతుంది. ఈ దెబ్బల వల్లనే, దుమ్ము వల్లనే రోగాల కుప్పల అయినాం. మా ప్రాణాలు వెళ్తూ అసలు బాగుంటలేదు. మమ్మల్ని అక్కడ ఉంచుతుంటు లేకుండా మాకు వేరే ప్లేస్ ఉంచి మాకు డబ్బులు ఇచ్చేసి మమ్మల్ని వెళ్ళగొట్టుంది. కానీ మేము మాత్రం అక్కడ ఉంటాను భయం అవుతుంది. మాకు ఇండ్లు కూలుతున్నాయి, రేకులు కూలుతున్నాయి. పిల్లలకు దెబ్బ తగిలింది, ఆ పిల్లలకు దెబ్బ తగిలింది, ఆ పక్క పడి కూర్చున్న పిల్లలు తగిలింది, ఆ రేకు తగిలింది. మాకు ఉండే వశం అయితే లేదు. దెబ్బలకు ఎన్ని అట్లా పోరాటం చేసుకున్నా చేసినా కానీ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏ ఎమ్మెల్యే పట్టించుకుంటలేరు, మీద పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. మేము రోగాల కుప్పలం అయినా ఎంతకైనా హాస్పిటల్ పెట్టుకుంటాం. తప్ప నా పిల్ల తప్ప వచ్చునో బతుకునో, ఎక్కువ అయితే ఏడుతుందా అడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది ప్రాణం పోయినాక. అందుకే పట్టించుకుంటలేరు. ఈసారి మాత్రం ఏమన్నా ఒక్కటి కావాలని మేము ధర్నా చెప్తున్నాను. వచ్చినాం విఠల నగర్ లో మేము నివాసం ఉంటాను. 3:30 నుండి 4 మధ్యలో ఈ బ్లాస్టింగ్ సౌండ్స్ వస్తున్నాయి. ఆ రోజు ఆ సౌండ్లకు ఇల్లు కూలుతున్నాయి, మొత్తం బండలు రాలుతున్నాయి, మొత్తం బోర్లు కూడా కింద పడిపోతున్నాయి. మేము అసలు ఉండడానికి, ఇంట్లో ఉండడానికి వీలు లేకుండా అవుతుంది. బయటకు అసలు స్మెల్ భరించలేకపోతున్నాం. ఇంట్లో ఉంటే దెబ్బలకు ఏం జరుగుతుందో మాకే అర్థమవుతుంది. నిన్న మా పాప ప్రాణాలు పోయే పరిస్థితి ఉండే, మా పాపకి ఏమన్నా ఏది ఉంటే తీసుకొస్తారా? వీళ్ళు ఎందుకు ఇలా పట్టించుకుంటలేరు? సామాన్య ప్రజల ప్రాణాలు అంటే విలువలేదా? ఓట్లేసే దాకా ఇట్లా తిరుగుతారు, ఆ డబ్బుల కోసం ఇవన్నీ వీళ్ళు ఇట్లా చేస్తారు. వాళ్ళకి ఇట్లా ఏది ఉంటే ఊకుంటారు. ఇవాళ పొద్దున 10 గంటలకు వస్తానన్నాడు సారు, ఇది వరకు రాలేదు. చూసి చూసి మేము ఇక్కడికి వచ్చినాం. పట్టించుకుంటలేరు. నిన్న ఏదో చేస్తాం ఏమో చేస్తామని 4-5 సార్లు ఇంట్లోకి వచ్చిరు, చూసిరు. కనీసం ఇవాళ వచ్చి ఇటు మాట్లాడింది లేదు, చూసింది లేదు. మరి మాకేం పరిష్కారం చూపెడతలేరు, మాకు నష్టపరిహారం కట్టిస్తలేరు. మా పాపకి ఏమన్నా ప్రాణాలకి హానికరం అయ్యేది ఉంటే ఎట్లుండు? ఇది మొత్తం బ్లాస్టింగ్ ఆపేయాలి అంతే. డివిజన్ పక్కన ఓసీపీ ప్రాజెక్టులో దాన్ని రోజు 3:30 భారీ ఎత్తున బ్లాస్టింగ్ చేయడం వల్ల బ్లాస్టింగ్ వల్ల విఠల్ నగర్లోని 35, 38, 28 డివిజన్లో ప్రజలందరికీ కూడా ఇండ్లలో వైబ్రేషన్ అవుతూ ప్రజలు భయభ్రాంతులతో గురవుతూ ఇండ్ల నుంచి పరిగెత్తుతున్నారు. దానివల్ల పబ్లిక్ అనారోగ్యాలు గురవుతున్నారు. ఇంతేకాకుండా బ్లాస్టింగ్ వల్ల అనేకమైన వ్యాధుల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. గతంలో కూడా మేము డీడీఎంఎస్ గారు కానీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ, ఎస్ఓటి విజయం కానీ వినతి పత్రం సమర్పించినాము. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు మా ఇక్కడ మేము వినతి పత్రం ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. గతంలో చాలాసార్లు కూడా జీఎం గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాము. తూతు మంత్రంగా డీడీఎంఎస్లో ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఇక్కడికి వచ్చి పొల్యూషన్ వారు మామూలుగా చెక్ చేసి వాళ్ళు తూతు మంత్రంగానే చేసి వెళ్ళిపోయినారు. గతంలో కూడా చాలాసార్లు మేము పొల్యూషన్ కంప్లైంట్ బోర్డు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా నిన్న 7:30 3:30 బ్లాస్టింగ్ జరిగినప్పుడు విఠల్ నగర్ ఒక కుమార్ వాళ్ళ ఇంటి మీద రేకుల మీద భారీ బండ వచ్చి పగిలి అక్కడ పడుకున్న బెడ్లో పడుకున్న అమ్మాయికి గాయాలైనాయి. దానివల్ల అమ్మాయి కూడా చనిపోయే ప్రమాదం ఉండే, ప్రమాదం తుడిలో తప్పింది. ఇంకా కూడా ఇక్కడున్న సింగరేణి కార్మికులు కానీ ప్లస్ జిఎంఎఫ్సి కానీ పట్టించుకోవాలని కోరుచున్నాను. గతంలో కూడా ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా, ఎమ్మెల్యే గారు గతంలో విఠల్ నగర్ 35, 38, 28 డివిజన్లకు పర్యటించినారు. ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా అధికారులతో మాట్లాడిన కూడా అధికారులు కూడా సరైన రీతిలో స్పందిస్తలేరు. ఇప్పటికైనా అధికారులు జిఎంఎఫ్సి గారు కానీ జిఎం గారు కానీ స్పందించి వెంటనే తగు చర్య తీసుకోవాలని కోరుచున్నాను. లేని భారీ ఎత్తున మేము ఆందోళనకు చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ నారాయణ దాస్ మారుతి, కార్పొరేటర్లు శ్రీనివాస్, కొంకటి శంకర్, సల్లవేణి శ్రీనివాస్, పిడుగురాజు, సాయిలు, మల్లేష్, కళావతి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దపల్లి జిల్లా రంగాపూర్ లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు.
రామగుండం కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ ర్యాలీ. ముఖ్య అతిథిగా బాలీవుడ్ యాక్టర్ అభినవ్ శుక్లా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ లో ఛత్రపతి శివాజీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్. గోదావరి కనిలోని అమ్మ పరివార్ ఆశ్రమంలో ఎన్టీపీసీ కృష్ణానగర్ కి చెందిన సందీప్ జన్మదిన వేడుకలు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ రామగుండం నందు అంగన్వాడీ కేంద్రాలకు ఫ్రీ స్కూల్ కిట్స్ పంపిణీ. ఓసీపీ 3 బ్లాస్టింగ్స్ వలన పాపకి గాయాలు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అంబేద్కర్ ఫెలోషిప్ జాతీయ అవార్డు గ్రహీత. జాతీయ అంబేద్కర్ గ్రహీతలకు ఎమ్మెల్యే నివాసంలో సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.